హాయ్ చెప్పు నాన్న హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నాన్న ఇప్పుడు చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్యూస్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం కొత్త ప్లేస్ కి వచ్చాం కదా ఇక్కడ ఎన్విరాన్మెంట్ మాకు బాగా నచ్చింది పిల్లలకు కూడా బాగా నచ్చింది వాళ్ళ కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చారండి బాగా అల్లరి చేస్తున్నారు బాగా యాక్టివ్ అయ్యారు నాకు కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు సో నేను డైరెక్ట్ గా వీడియో చేసి 1 మంత్ అవుతుంది కదా బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఒక ఇన్స్టెంట్ రెసిపీ మీ కోసం చేసి చూపించాలని వీడియో చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు నేను ఇన్స్టెంట్ రెసిపీ అన్నాను కదా అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను వీడియో చూద్దామా ఫ్రెండ్స్ సో ఆ ఇన్స్టెంట్ రెసిపీ ఏంటంటే మ్యాగీ మసాలా నూడిల్స్ అండి మామూలు మ్యాగీకి ఈ మ్యాగీకి డిఫరెంట్ ఏంటంటే అదైతేనేమో ఇంట్లో చేసుకుంటాం ఇదైతేనేమో అవుటింగ్ వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది దానికైతేనేమో మనం ఒక బౌలు ఫోర్క్ స్పూన్ కావాలండి దీనికి అవి అలాంటివి ఏం అవసరం లేదు జస్ట్ హాట్ వాటర్ ఉంటే చాలు సో దీని మీద ఏమేమి మెన్షన్ చేశారో ఫస్ట్ అయితే చూద్దాము ఇది మ్యాగీ మసాలా నూడిల్స్ ఇన్స్టెంట్ రెసిపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇదైతే కప్ లాగా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది పైనంగా ఒక కవర్ తోటి ప్యాకింగ్ చేశారు సో ప్యాకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది పైన వచ్చేసి ఏముందంటే బియాండ్ ది గో లైక్ ఏ ప్రో ఫీల్ బాయిలింగ్ వాటర్ అప్ టు ది లైన్ ఇన్సైడ్ ఒక లైన్ అనేది ఉంటుందండి ఆ లైన్ వరకు వాటర్ అనేది మనం యాడ్ చేయాలి ఆ వాటర్ కూడా బాయిలింగ్ వాటర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ స్టైర్వెల్ ఎంజాయ్ మనము ఓపెన్ చేసేటప్పుడు స్టైర్ చేయాలి అండ్ ఫోర్క్ అనేది ఇన్సైడ్ ఉందంటే ఇందులో ఫోర్క్ స్పూన్ కూడా ఉంది సో చాలా బెటర్ కదండి మనకి ఏం అవసరం లేకుండా జస్ట్ బాయిలింగ్ వాటర్ ఒకటి యాడ్ చేసే చాలండి అండ్ ఇప్పుడైతే నేను ఓపెన్ చేశాను చూడండి దాంట్లో ఫోర్క్ స్పూను నూడిల్స్ అండ్ కొంచెం మసాలా కూడా ఉంది అవి బీన్స్ అండ్ ఎక్స్ట్రా కొంచెం మసాలా కూడా స్పైసీగా ఉందండి ఒక లైన్ మార్క్ కూడా అన్నాను కదా దాంట్లో లైన్ మార్క్ కనిపిస్తుందా మామూలు మ్యాగీ ప్యాకెట్లో అయితే ఆ మసాలా అనేది ప్యాకెట్ టైప్లో ఇస్తారండి బట్ దీంట్లో మొత్తం మిక్సింగ్గా ఉంది అండ్ ఇప్పుడు నేనైతే వాటర్ని బాయిలింగ్ చేశాను ఇప్పుడు ఆ లైన్లోకి లైన్ వరకు యాడ్ చేస్తున్నాను హాట్ వాటర్ని ఆ లైన్ వరకు యాడ్ చేయగానే దీనికి వచ్చినటువంటి క్యాప్ని పెట్టేసేయాలండి మామూలు వేరే క్యాప్లు పెట్టొద్దు దీనికి వచ్చిన క్యాప్నే పెట్టాలి ఎందుకంటే ఆ హీట్ అనేది బయటికి వెళ్లకుండా ఆ క్యాప్ అనేది అడ్డుకుంటుంది అందుకే ఈ క్యాప్ అనేది ఇచ్చారు దానికి ఆ క్యాప్ కూడా మామూలు పేపర్ టైప్ కాదండి సో ఫైనల్గా క్యాప్ పెట్టేశాక ఒక 4 మినిట్స్ పాటు వెయిట్ చేయాలండి ఈ 4 మినిట్స్ హాట్ వాటర్ వల్ల నూడిల్స్ అనేది బాగా కుక్ అవుతాయి బాయిల్ అవుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంది దీనిలో ఉన్న ఫ్లేవర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మామూలు మ్యాగీ కంటే ఈ మ్యాగీనే బాగా నచ్చింది నాకు మామూలు మ్యాగీ అయితేనే మనం ఇంట్లో ఒక బౌల్ పెట్టేసి వాటర్ పోసి దాంట్లో వచ్చినటువంటి ప్యాకెట్ మసాలా పౌడర్ని యాడ్ చేసి చేస్తాము బట్ దీనివల్ల ఇదైతేనేమో మనం అవుటింగ్కి వెళ్ళినప్పుడు అసలు ఎలాంటి బౌల్ అయినా స్పూన్ అయినా అవసరం లేదండి జస్ట్ హాట్ వాటర్ ఉంటే చాలు అందులో యాడ్ చేసుకొని తినొచ్చు 4 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో సూప్ అనేది కొంచెమే ఉందండి ఆ సూప్ అలాగే ఉంటుంది బట్ నూడిల్స్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి చాలా బాగుంది టేస్ట్ అయితే ఫ్లేవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు మామూలు మ్యాగీలో ఉండే ఫ్లేవర్ కంటే ఈ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది నాకు బట్ మనం అవుటింగ్ వెళ్ళినప్పుడు అయితే ఇది పర్ఫెక్ట్ అండి తొందరగా అయిపోతుంది మా బేబీ అయితే చాలా ఇష్టంగా తిన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ని టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్